మషూరాబాద్ 500, మల్కాజ్గిరికి 500, సిద్దిరాబాద్కు 500. ఈరోజు 1700కు ఫస్ట్ ప్లేస్ లో అలాట్ అయింది. మీకు ప్రొపరేషన్ ప్రకారం ఇంత అలాట్ కూడా జరిగిపోతుంది. దీనికి మన గౌరవ సభాధ్యక్షుడు మన ఆర్డీఓ గారు, గౌరవ మన ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దన్న మషూరాబాద్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గోపాలన్న, అదే మాదిరిగా మన స్థానిక మేయర్ ప్రణీతా గౌడ్ గారు, మన స్థానిక చైర్మన్ ప్రణీతా గౌడ్ గారు, మన జవాన్ నగర్ మేయర్ మన కావ్య గారు, మా కార్పొరేటర్లు, మా స్థానిక కౌన్సిలర్లు, మా గ్రంథాలయ చైర్మన్, మా వైస్ చైర్మన్ దమ్మాయిగూడ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మిగతా వేదికమైన పెద్దలు, ముంగటున్న ఈరోజు లబ్ధి పొందుతున్న మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పత్రిక మిత్రులు అందరికి కూడా, రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు కూడా అందరికి కూడా నా నమస్కారం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం అందరికి రకరకాల డౌట్లు ఉండే ఇక్కడ 4570 బెడ్రూమ్లు ఇక్కడ నిర్మించుకున్నాం. మనం 4428 డబల్ బెడ్రూమ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్థానికులకు అనేక డౌట్లు ఉన్నాయి. మేము వాళ్ళందరూ వస్తుంటే మేము చూడాలనా, చేయాలనా, మాకేం లేదా అని వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మా కౌన్సిలర్లకు కానీ పాపం వాళ్ళకు కూడా పబ్లిక్ అడుగుతారు కదా, స్థానికులు మీరేం ఏం అధైర్యపడకుండ్రి, మీ మల్లన్న ఉన్నంతసేపు మీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్లు వస్తాయి. వారికి స్థానికులకు ఇక్కడ వాళ్ళ ల్యాండ్ లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ల్యాండ్ కేటాయించినందుకు వాళ్ళకు ఇక్కడ ముందే గవర్నమెంట్ మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట ఇచ్చిండు, మీకు 10% ఈ బిల్డింగ్ లో మీకు వస్తుంది. అయిపోయింది సపోర్ట్ చేయకూడదు. అయితే మిగతా ప్లాట్లు ఈ 3 నియోజకవర్గాలకు ఎట్టేట్లా ఉంటుందో ఆ ల్యాండ్ పద్ధతి ప్రకారం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇది ఫస్ట్ ఫేజ్ అండి 1500, మళ్ళా సెకండ్ ఫేజ్ కూడా ఉంటది, థర్డ్ ఫేజ్ కూడా ఉంటది, ఫోర్త్ ఫేజ్ కూడా ఉంటది, అదంతా కూడా లాటరీ పద్ధతి ఉంటది, అంతా దాని ప్రకారమే ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు, అభద్రపడద్దు. ఇక్కడ అన్ని రకాల కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ అమద్ కూడా అంటే ఒక పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా. మీకు ఒక డౌట్ కూడా ఉండొచ్చు, అయ్యో పక్కకే డంపింగ్ యార్డ్ ఉంది కదా మాకు వాసన వస్తుంది కదా అని కూడా మీకు డౌట్ వస్తుండొచ్చు. మీరు అధైర్యపడద్దు, వాసన రాదు. ఎందుకంటే మన కేటీఆర్ గారు మీ డౌట్ నేను కూడా చెప్పేస్తున్నా, మీ మనసులున్నది పక్కకే పెద్ద గుట్ట ఉంది డంపింగ్ యార్డ్ అంటే, ఆ డంపింగ్ యార్డ్ ఎవరు తెచ్చిపెట్టారు అనుకుంటాం? 2004-05 కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టింది. ఆ దరిద్రం మన నెత్తి మీద కుప్పటి తెచ్చిపెట్టింది. దాన్ని అంతా తీసేస్తాను మన కేటీఆర్ గారు 500 కోట్లతోటి ఇప్పుడు కరెంటు ఉత్పత్తి అయ్యే చెత్తతోటి కరెంటు తయారయ్యే ప్లాంట్ ఆల్రెడీ చెత్తతోటి తయారైతుంది అక్కడ ప్లాంట్ చెత్తతోటి కరెంటు తయారైతుంది అక్కడ వచ్చిన చెత్త వచ్చినట్లే కరెంటు తయారైతుంది. దానితోడు వెంకటరెడ్డి గారు దానితోడు 140 కోట్లతోటి 140 కోట్లతోటి ఒక క్యాపింగ్ చేసినాం ఆ గుట్ట క్యాపింగ్ చేసి దాన్ని మంచిగా పేపర్ వేసి మట్టి పోసి గడ్డి పెట్టి ఇప్పుడు ఆ గుట్ట కనిపించేది మనకు వాసన రాలే రాదు అంత చేసినాం. దాంతో వర్షం పడ్డే వాటర్ కూడా అందులోకి వచ్చే మురికి నీళ్ళు కూడా దాన్ని కూడా ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లతోటి ఆ ఫిల్టర్ కూడా ఆల్రెడీ వాటర్ ఫిల్టర్ అయితేనే ఉంది, మీకు ఆ ప్రాబ్లమే లేదు. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఏది ఏమైనా ఒక డబల్ బెడ్రూమ్ కట్టాలంటే ఒక పేదింటి బిడ్డకు ఎన్నో ఇబ్బందులు అవుతాయి. ఈరోజు 9.5 సంవత్సరాల మన సీఎం కేసీఆర్ గారు మన ఆడబిడ్డలకు ఎనలేని సేవ చేసింది. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆడబిడ్డలకు అన్ని రకాల స్కీములు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఒక డబల్ బెడ్రూమే కాదు, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పుడు కొత్తగా 3 లక్షల రూపాయలు గృహలక్ష్మే కానీ, అదే మాదిరిగా కేసీఆర్ కిట్టే కానీ బిడ్డ పుట్టినప్పటి సంధి పెద్ద అయ్యేదాకా కూడా ఆసన పింఛను కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు.
ఒక ఒంటరి మహిళ పింఛన్ గాని ఒక గృహలక్ష్మి గాని అదే మాదిరిగా దివ్యాంగుల పింఛన్ గాని ఇవన్నీ కూడా దేశం లెక్కలేని విధంగా రైతు బంధు గాని రైతు బీమా గాని దళిత బంధు గాని ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. ఏది మనం చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వాలు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే మనకంటే ముందు 9 సంవత్సరాలు వాళ్ళు ఒక కరెంటు ఉండకపోవు, ఒక నీళ్లు ఉండకపోవు. మనం ఇప్పుడు తాగే నీళ్లు గోదావరి కృష్ణ నీళ్లు ఫిల్టర్ చేసి మనకు వస్తున్నాయి. ఇంటింటికి ఇట్లా నల్ల ఇంటే నీళ్లు వస్తున్నాయి. అది మాయ కాదు, ఒక అద్భుతం. అట్లా ఇంటింటికి నీళ్లు రావాలంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వస్తలేవు. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఒక్కొక్క పని కాదు, ఒక్కొక్క లెక్క కాదు, ఇవన్నీ కూడా ఒక అద్భుతం. మన తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అంటే 28 రాష్ట్రాలలో నంబర్1 రాష్ట్రం. తెలంగాణ అంటే అన్ని రకాల కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రమే. ఉందంటే రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ డ్రైనేజ్ కానీ 24 గంటల కరెంటు కానీ ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేవు. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదే మాదిరిగా యువతకు ఉపాధి. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే ఐటీ కోసం మనందరి పిల్లలు జాబ్ చేసుకుంటేందుకు అమెరికా వదులు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ని ఐటీ హబ్గా మార్చింది మన కేటీఆర్ గారు. 9 లక్షల మంది పని చేస్తున్నారు మన దగ్గర ఐటీ పీపుల్. మీ పిల్లల కోసం మీ పక్కకే ఒక్కొక్కరికి 125,000 రూపాయలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు తెరిచిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. ఈరోజు ఒక్కొక్కరికి 125,000 మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, గొప్పలు కావాలి, విదేశీ చదువులు చదవాలి. వాళ్లకు విదేశీ విద్య కోసం కూడా 20 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్. ఇట్లా ఒక్క పథకం కాదు, ఒక్క స్కీమ్ కాదు, మనం అన్ని కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనకు ఒక సీఎం కేసీఆర్ అంటే ఒక మహాత్ముడమ్మా, ఒక దేవుని స్వరూపం అమ్మా. ఆయన మన అందరికి అదృష్టమమ్మా. అటువంటి సీఎం మనకు ఉండడము, ఎందుకంటే అంత గొప్ప సీఎం ఏ రాష్ట్రంలో లేరు. పక్క మహారాష్ట్రలో కాని పక్క రాష్ట్రాలు అందరూ కూడా మాకు తెలంగాణ మోడల్ కావాలి, మాకు తెలంగాణలోనే సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారమ్మా. వాళ్ళు రమ్మని పట్టిల్లాడుతున్నారమ్మా మన సీఎం. రాబోయే రోజులను చూడండి, 2024 ఎన్నికలలో మనం తప్పకుండా దేశంలోనే మన సీఎం కేసీఆర్ గారి చక్రం నింపుతాడు. తప్పకుండా కేంద్రంలో మన సీఎం కేసీఆర్ గారు ఉంటారని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ రకంగా అభివృద్ధి ఎక్కడ లేదమ్మా. ఈ రకంగా నేను కూడా చూసినా, నేను 50 ఏళ్ళు చూసినా, 56 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, 20 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉండే కేంద్రంలో. కానీ వాళ్ళు ఇప్పుడున్న రాష్ట్రాలలో ఒక తాగునీరు లేదు, సాగునీరు లేదు, 24 గంటల కరెంట్ లేదు, మన లెక్క 2000 ఆసరా పింఛన్ లేదు, మన లెక్క దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. వాళ్ళు వస్తే ఉన్నాయని పని చేస్తారమ్మా. వాళ్ళు ఏ పనులు ఉంచారమ్మా, వాళ్ళు మంచులు కారమ్మా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మాయ మాటలు చెప్తారమ్మా, అబద్ధాలు చెప్తారమ్మా, చూటా మాటలు చెప్తారమ్మా, పని చేయాలమ్మా. వాళ్ళు ఇలా చేస్తాం అని అది అంటున్నారు. వాళ్ళకి దమ్ము ఉంది కదా, మిగతా రాష్ట్రాలలో వాళ్ళే సీఎం ఉన్నారు కదా. ఈ మాదిరిగా డబల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వాలి, ఈ మాదిరిగా 2000 పిలిచి ఇవ్వాలి, ఈ మాదిరిగా మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఇవ్వమని చెప్పు, 24 గంటల కరెంట్ ఇవ్వమని చెప్పు. వాళ్ళకి దమ్ము ఉంటే వాడు ఇయ్యరు, ఇలానంటే ఇస్తారట. పెద్ద మాయ మాటలు చెప్తున్నారు. మీరు చూస్తున్నారు 9 ముందు ఎట్లుండే తెలంగాణ, 9 తర్వాత. కాబట్టి మీరందరూ కూడా ఒక పండుగ వాతావరణం చేసుకోండి, మంచిగా చేసుకోండి. మీ అందరూ కూడా బ్యూరోక్రసీ చేసుకోండి. లాటరీ పద్ధతిలో మీకు అందరు కూడా ఎవరికి కూడా మోసం కాకుండా, ఎవరికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆన్లైన్ లోనే రీసెంట్ ఆన్లైన్ లోనే మీరు వచ్చిండ్రు, మీకు కూడా తెలియదు మీకు బెడ్రూమ్ వచ్చిందని డబల్ బెడ్రూమ్. మీరు కూడా ఇది దాకా వచ్చేదాకా మీకు తెలియదు. లాటరీలు ఎంతనే మీకు ఫోన్ చేస్తేనే మీకు తెలిసింది. మీరు ఏ రికమెండేషన్ చేయలే, ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వలే, ఎవరితో పైసలు చేయలే. కానీ ఆటోమేటిక్ గా మీ ఇంటికి వచ్చింది డబల్ బెడ్రూమ్. ఈ రకంగా దేశంలో ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు ఇంత పారదర్శకంగా మన తెలంగాణ మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు. కాబట్టి మంచిగా మీరందరూ కూడా మా కౌన్సిలర్స్ ఉంటారు, మా చైర్మన్ అమ్మ ఉన్నది ఎవమ్మగారా, మీకు చైర్మన్ ఇవ్వలే, నెక్స్ట్ మీరు ఓట్లు వేసేది నాకే. మీ మల్లారనే, మీ మల్లారెడ్డి అనేదే, మీకు అన్ని కూడా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. మీ చైర్మన్ ఇవే
వైస్ చైర్మన్ ఆయన మా కౌన్సిలర్ అగో మా సుజాతమ్మ ఇక్కడ కూడా మా యొక్క మంచి మంచి శ్రీనివాసు మా కేటీఆర్ బ్రహ్మాండమైన మనుషులమ్మ ఇట్లా పిల్వాడనే ఒక్కొస్తారమ్మా మీకు సేవ చేస్తాను.